ఆ రెండు పత్రికలకు యాడ్స్ ఇవ్వడానికి చంద్రబాబు సర్కారు ఏమాత్రం మొహమాట పడట్లేదు. ఇవిగాక భజన చేసే అనేక టీవీ ఛానళ్లకు కూడా ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తూ వస్తోంది. మీడియా అధినేతలకు బాబు చాటుగా చేకూర్చి పెట్టే లబ్ధి గురించి ఇటీవలే మాజీ సీఎస్ ఒకరు మాట్లాడారు. ఆ సంగతి అలా ఉంటే బాబు సొంత ఆర్భాటానికి ఏపీ ప్రభుత్వ ఖజానా నుంచి పత్రికలకు ఇచ్చిన ప్రకటనల గురించి కాగ్ రిపోర్టునిచ్చింది. కేవలం చంద్రబాబు నాయుడు ఇమేజ్ పెంచేందుకు మాత్రమే ఇచ్చిన యాడ్స్, వాటికి అయిన ఖర్చు గురించి కాగ్ నివేదికలో పేర్కొంది. బాబు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ సొమ్ముతో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ధర్మ పోరాట దీక్షలని, నవనిర్మాణ దీక్షలని గట్ర వీటి ఏర్పాట్ల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని, ఆ ఖర్చులో పెద్ద ఎత్తున అవినీతి కూడా జరుగుతోందని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నవారు చెబుతున్నారు. ఏర్పాట్లు, జనాలను తరలించడం, వాళ్ల కోసం భోజనాలు అవన్నీగాక పత్రికలకు యాడ్స్ మరో ఎత్తు. ఈ రోజుల్లో వార్తాపత్రికల్లో యాడ్స్ అంత చిన్న విషయమేమీ కాదు. ప్రింట్ ఖరీదు అయిపోవడంతో పత్రికలకు యాడ్స్ మాత్రమే రెవెన్యూ కావడంతో అవి యాడ్ రేట్ను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో కూడా బాబు ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తూనే ఉంది. ఈ పరిణామాల మధ్యన బాబు సొంత డబ్బా కోసం ఇచ్చిన పత్రికల ప్రకటనలను కాగ్ ప్రస్తావించింది. చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా చేసిన నిరాహార దీక్ష ఖర్చు 20 కోట్ల రూపాయల పైనే అని ఇదివరకే వార్తలొచ్చాయి. వచ్చిన జనాలకు ఏర్పాట్లు చేయడానికి కమిషన్లు అన్నీ కలుపుకుంటే ఖజానాకు 20 కోట్ల రూపాయల పైన చిల్లు పెట్టారని వార్తలొచ్చాయి. ఆ రోజుకు సంబంధించి పత్రికల్లో ప్రకటనలకు వెచ్చించిన మొత్తం 2 కోట్ల రూపాయల వరకు ఉందని కాగ్ పేర్కొంది. ఇక అంబేద్కర్ ఆశయం చంద్రన్ ఆదరణ అంటూ చేపట్టిన మరో ప్రోగ్రాం కోసం బాబు ఫోటోలతో ఇచ్చిన యాడ్స్ విలువ అక్షరాలా 3 కోట్ల రూపాయలని కాగ్ వివరించింది. నవనిర్మాణ దీక్ష పేరుతో బాబు చేపట్టిన మరో ప్రోగ్రాం కు సంబంధించిన యాడ్స్ 4 కోట్ల రూపాయల పైనే అని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఇక ధర్మ పోరాట దీక్షకు సంబంధించి యాడ్స్ ఖర్చు మరో 3 కోట్ల రూపాయల పైనేనట. రొటీన్ గా ప్రభుత్వం యాడ్స్ ఇస్తూనే ఉంటుంది. వాటిని మినహాయించి బాబు సొంత డబ్బా కొట్టుకునేందుకు ఇచ్చిన యాడ్స్ ను మాత్రమే కాగ్ వేరు చేసింది. వాటి వివరాలను పేర్కొంటూ జనం సొమ్ముతో చంద్రబాబు ఏ విధంగా సొంత ప్రచారం చేసుకుంటున్నారో వివరించి చెప్పింది. కాగ్ నివేదికలకు చంద్రబాబు భయపడే రకమా? చూసారు కదండి మా వీడియోస్, మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, మర్చిపోకండోయ్.